మనం ఈరోజు రియల్ కంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విషయంలో అయితే క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను ఈరోజు ఏదైతే ఎగ్జాంపుల్ మాట్లాడబోతున్నానో ఈ వీడియోని చాలామందే చేశారు. చేసిన వాళ్ళు నాకు తెలుసు, ఐఎమ్ ష్యూర్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్, 90% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఏదో కంటెంట్ ఫిల్ చేద్దామని వాళ్ళకి రియల్గా ఏం జరుగుతుందో బ్యాక్గ్రౌండ్లో గేమ్ తెలియక వాళ్ళకి ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ దొరికితే వీడియో చేసిన వాళ్ళే కానీ ఇంటెన్షనలీ చేసి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. కొంతమంది చేస్తుండొచ్చు ఇంటెన్షనల్లీ కూడా, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పిఆర్ క్యాంపెయిన్ కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే మాత్రం వాళ్ళకి తెలియక చేస్తుంటారు అనుకున్నాను. కాకపోతే యాజ్ ఏ వ్యూవర్ అండ్ మన మనీ పర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇలాంటి ట్రాప్ల్లో పడకూడదు అండ్ ఇలాంటి ట్రాప్ల నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని అయితే చేస్తున్నాం. నాకు కమింగ్ టు ఈ వీడియో విషయంకి వచ్చేసరికి మీలో చాలామంది మీరు సోషల్ మీడియాలో వేరియస్ మోటివేషనల్ వీడియోస్, టర్న్ అరౌండ్ కంపెనీ రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. అలాంటి వీడియోస్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని యాక్చువల్లీ పిఆర్ క్యాంపెయిన్ ఎలా నడుస్తుంది అండ్ ఈ క్యాంపెయిన్ ద్వారా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా నష్టపోతారు అండ్ దీని వెనకాల ఎవరున్నారు, ఈ ఎగ్జాంపుల్లోని దీని వెనకాల ఎవరున్నదన్నది కూడా మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. సో నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే మీలో చాలామంది లాస్ట్ 2 ఇయర్స్లోని ఇక్కడ చూపిస్తున్న మాళవిక హెడ్డే గారి వీడియోస్ చూసే ఉంటారు కదా. ఆవిడ సిద్ధార్థ్ గారు చనిపోయిన తర్వాత కేఫ్ కాఫీ డే బిజినెస్ని కంప్లీట్లీ టర్న్ అరౌండ్ చేశారని, లాభాలు బాట పట్టించారని అండ్ అలాగే కంపెనీ చాలా బాగా గ్రో అవుతుందని చెప్పి మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. చూసారు లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది తెలిసి 99% మంది వేరియస్ ఛానల్స్, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా కవర్ చేసే ఈ స్టోరీని. ఈ స్టోరీ రిలేటెడ్గా ఆల్రెడీ నేను ఒక చిన్న క్లారిటీని అయితే మన డైలీ మనిషిలో మన వాళ్ళకైతే షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆ టైంలోనే ఒక డౌట్ వచ్చింది. సో ఇది నాకు డౌట్ఫుల్ అని చెప్పి షేర్ చేశాను. ఆ టైంలో స్టాక్ కూడా 60 రూపాయలు పైనే ఉండేది. ఆ రోజు ఆ వీడియో చేసినప్పటికీ ఆ వీడియోలో స్క్రీన్ షాట్లో కూడా కనబడుతుంది అది. నువ్వు అక్కడి నుంచి ఇప్పుడు స్టాక్ బాగా పడింది కదా, ఈ పడినప్పుడు మన డౌట్ ఏదైతే ఉన్నదో అదే నిజమైంది. నేను మీకు నెంబర్స్తో సహా చూపిస్తాను. ఫస్ట్ థింగ్, ఈ మోటివేషనల్ వీడియోస్ ఏవైతే మీరు చూస్తున్నారు ఇందులోని మాళవిక హెగ్డే గారు కేఫ్ కాఫిడెంట్ టర్న్ అరౌండ్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. రియల్ డేటా చూద్దాం. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఏవైతే నెంబర్స్ కనబడుతున్నాయో ఇవి కాఫీ డే యొక్క పిఎండ్ఎల్ నెంబర్స్. నువ్వు ఈ పిఎండ్ఎల్ నెంబర్స్లోని మీకు క్లియర్గా వీళ్ళ రెవెన్యూస్లోని డ్రాప్ కనబడుతుంది అండ్ అలాగే చాలా వీడియోస్లో ఏదైతే ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడుతున్నారో ఫర్గెట్ అబౌట్ ఎండ్ ప్రాఫిట్, క్యాష్ ప్రాఫిట్ ఆర్ నెట్ ప్రాఫిట్ గురించి నేను మాట్లాడలేదు. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లైన్ కూడా చూడండి, అది కూడా మనకి నెగిటివే కనబడుతుంది. అంటే వీళ్ళు ఆపరేషన్ పరంగా కూడా వీళ్ళు ప్రాఫిట్ సంబంధించట్లేదు, చివర నెట్ ప్రాఫిట్ వరకు మనం మాట్లాడక్కర్లేదు. అండ్ అలాగే అప్పులు తీర్చి మొత్తం బిజినెస్ని టర్న్ అరౌండ్ చేశారన్నారు కదా, అప్పులు ఎక్కడి నుంచి తీర్చారు అన్నది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేను బ్యాలెన్స్ షీట్ చూపిస్తున్నాను. ఈ బ్యాలెన్స్ షీట్లో మీరు క్లియర్గా చూసినట్టయితే వీళ్ళ అసెట్ కాలం ఏదైతే ఉన్నదో క్లియర్గా రెడ్యూస్ అవుతూ మనకు కనబడుతుంది. అంటే బిజినెస్ టర్న్ అరౌండ్ చేసి యాక్చువల్లీ అప్పులు తీర్చలేదు, క్లియర్లీ అసెట్ సేల్ చేసి అప్పులు తీర్చారని అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఫేక్ నెరేషన్ ఏదైతే ఉన్నదో ఆ నెరేషన్ రిలేటెడ్గా సెకండ్ పాయింట్ ఇది. థర్డ్, అసలు రియాలిటీ మాట్లాడుకుందాం. ఈ కంపెనీలోని ఆవిడ చేసిన ఈ టర్న్ అరౌండ్ చూసి నచ్చి పెద్ద పెద్ద కంపెనీలే షేర్లు కొన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు అప్పులు తీర్చకపోతే రీస్ట్రక్చరింగ్లో భాగంగా డెట్ బదులు ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆ ఈక్విటీ వెళ్ళింది. నౌ ఇక్కడ వరకు బాగానే ఉంది స్టోరీ. సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాకపోతే రియల్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో అదేంటంటే ఈ ఫేక్ ఇన్స్పిరేషనల్ స్టోరీ వీడియోస్ అండ్ బ్లాగ్స్ మార్కెట్లో సర్క్యులేట్ అవ్వకముందు మిమ్మల్ని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లోకి తీసుకెళ్లి చూపించినట్టయితే అసలు మ్యాటర్ అర్థమవుతుంది. ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డేటాని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ నార్మల్ సాధారణ ఇన్వెస్టర్లు, సెకండ్ పార్ట్ అసలు గేమ్ అన్నమాట. ఫస్ట్ సాధారణ ఇన్వెస్టర్ల గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే 2 లక్షల లోపల అమౌంట్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ యూనిక్ ఇన్వెస్టర్స్ ఒక కౌంట్ మనం చూసామనుకోండి, మార్చ్ 2021 నాటికి 63,981గా ఉండేది. అంటే వీళ్ళు యూనిక్ ఇన్వెస్టర్లు అంటే ఏంటి, వీళ్ళు ఒక షేర్ అయినా హోల్డ్ చేయొచ్చు, 100 హోల్డ్ చేయొచ్చు, 1000 హోల్డ్ చేయొచ్చు, 3000 వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. అంటే ఆ టైంలో 2 లక్షల వాల్యూ కన్నా తక్కువ హోల్డ్ చేసిన ఇన్వెస్టర్స్, అంటే చిన్న చిన్న మనలాంటి కామన్ ఇన్వెస్టర్స్. ఈవెన్ చిన్న ఇన్వెస్టర్లో 2 లక్షల పైన హోల్డ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి కొంతసేపు పక్కన పెట్టి ఈ 2 లక్షల లోపల వాళ్ళే. ఎందుకంటే యాక్చువల్లీ వీడియోలు చూసి రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది, బాగా కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న చిన్న వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ నెంబర్ మాట్లాడుతున్నాను.
ఈ నెంబర్ 63,981 నుంచి ఈ మార్చ్ 2023 నాటికి ఎంతకు పెరిగిందో తెలుసా? 77,430. ఇది నెంబర్ ఆఫ్ షేర్స్ గురించి మాట్లాడట్లేదు, యూనిక్ ఇన్వెస్టర్స్ అంటే 63 లక్షల యూనిక్ ఇన్వెస్టర్స్ నుంచి 77,000 యూనిక్ ఇన్వెస్టర్స్ యాడ్ అయ్యారు. అంటే ఇన్వెస్టర్స్ యొక్క కౌంట్ ట్రిబుల్ అయింది ఈ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత. సో ఈ స్టోరీస్ యొక్క ప్లే ఏదైతే ఎవరైతే ప్లే చేయాలనుకున్నారో ఆ గేమ్ అయితే రియల్గా ప్లే అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అవి సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెకండ్ పార్ట్ గురించి మాట్లాడే ముందు ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్ గైస్. ఐ నో ఈ ఫేక్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో వీటిని చాలామంది వేరియస్ వాట్సాప్ గ్రూపుల్లోని వాటిలోని షేర్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఇలాంటి సెన్సిబుల్ కంటెంట్ని ఓన్లీ కొంతమంది సెన్సిబుల్ పీపుల్ మాత్రమే షేర్ చేయడానికి ఇష్టపడతారు. సో ఇలాంటి వీడియోలు షేర్ చేసినప్పుడే కదా మనం చాలామందిని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. మీకు ఒకవేళ మేము ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోని మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఇలా లైక్ చేసినట్టయితే ఇలాంటి రియల్ కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి అయితే మన టీం ఎఫర్ట్ పెడుతుంటుంది. సో ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ ది రియల్ కంటెంట్. ఫేక్ కంటెంట్ని ఎంకరేజ్ చేయడానికి చాలామందే ఉంటారు, రియల్ కంటెంట్ని ఎంకరేజ్ చేయడానికి కొంతమందే ఉంటారు. వీ నీడ్ దట్ సపోర్ట్. అండ్ అలాగే ఈ వీడియో ఒక స్పాన్సర్ మ్యాక్స్ లైఫ్ గురించి మీకు చెప్పాలి. చాలామంది వాళ్ళ లైఫ్ రిస్క్ ఏదైతే ఉన్నదో ఆ రిస్క్ని అలాగే వదిలేస్తారు ఫైనాన్షియల్లీ కవర్ చేయకుండా. నా లైఫ్ రిస్క్ని ఫైనాన్షియల్లీ కవర్ చేయడం అంటే ఏంటి? మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మన ఫ్యామిలీ ఫైనాన్షియలీ ఇబ్బంది పడకుండా ఉండడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్స్ లైఫ్ ఆఫర్ చేసే 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వీళ్ళు 690 rupees పర్ మంత్కే ఆఫర్ చేస్తున్నారు. అదే 2 crore కవరేజ్ని వీళ్ళు 1030 rupees పర్ మంత్కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు 0 cost టర్మ్ ప్లాన్ అనే ఫీచర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ 0 cost టర్మ్ ప్లాన్ ఫీచర్లోని మనం కట్టిన ప్రీమియమ్స్ కూడా వేస్ట్ అయిపోవన్నమాట. సో ఇక్కడ మీకు ఆప్షన్ కూడా ఉంటుంది. వీటితో పాటు వీళ్ళు వేరియస్ రైడర్స్ లైక్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అండ్ అలాగే క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్లోని 64 illnesses కవర్ చేస్తారు. అండ్ అలాగే వీళ్ళు హౌస్ వైఫ్స్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ని అయితే ఆఫర్ చేస్తారు. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు హస్బెండ్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఆఫర్ చేయవు, వేరే వీళ్ళు హస్బెండ్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా హౌస్ వైఫ్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదో వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మ్యాక్స్ లైఫ్ ఒక లింక్ పిన్ చేసి ఉంచుతాను. లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మీ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లోని సెకండ్ పార్ట్ చూద్దాం. ఈ సెకండ్ పార్ట్లో మీరు ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డింగ్ చూసారనుకోండి, ఈ స్టోరీలు స్టార్ట్ అవ్వకముందు వరకు ఈ కంపెనీలోని డిఎస్పి 2.31% షేర్స్ని హోల్డ్ చేస్తున్నట్టయితే, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ 3.13% షేర్స్ని హోల్డ్ చేస్తుంది, ఐడిబిఐ 6.3% షేర్స్ని, ఆర్బిఎల్ 3.02% షేర్స్ని, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.48% షేర్స్ని, కేకేఆర్ మారిషస్ 6.07% షేర్స్ని అండ్ మెరీనా వెస్ట్ సింగపూర్ 4.63% షేర్స్ని హోల్డ్ చేసింది. నా ప్రెజెంట్ ఇప్పుడు మనం ఈ షేర్ హోల్డింగ్లోని వీళ్ళు ఎవరైనా కనబడతారా అని చూసినట్టయితే మీరు భూతద్దం పెట్టి వెతికినా కూడా వీళ్ళు ఎవరు కనబడరు. ఓన్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ది 1.96% స్టేక్ మాత్రం మిగిలి ఉన్నది. మిగిలిన వాళ్ళందరి పేర్లు మాయమైపోయి ఉంటాయి. వీళ్ళందరూ ఏం జరిగింది ఈ టైంలోని, ఎప్పుడైతే ఈ వీడియోలు సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయిందో వీళ్ళు తెలివిగా ఏవైతే షేర్స్ను హోల్డ్ చేస్తున్నారో వాటిని ఆఫ్లోడ్ చేసుకుంటూ వచ్చారు. నో వీళ్ళు ఆఫ్లోడ్ చేసిన షేర్స్ ఎవరికొన్నారు ఇంకెవరికొన్నారు చెప్పక్కర్లేదు. మీకు పార్ట్ వన్లోని మనం చూసాం రీటైల్ షేర్ హోల్డర్స్ ఒక నెంబర్ ఎలా పెరిగిందో వాళ్ళకున్నారు. సో ఈ ఫేక్ మోటివేషనల్ స్టోరీ కంటెంట్ ఏదైతే మార్కెట్లో సర్క్యులేట్ అయిందో అది క్లియర్లీ ఫైనాన్షియల్ ఎంటిటీస్కి అయితే పాజిటివ్గా ప్లే అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నా వీళ్ళే ఆ స్టోరీని సర్క్యులేట్ చేశారంటే అలాంటి ప్రూఫ్స్ మన దగ్గర ఉండవు. కాకపోతే మనకు క్లియర్గా సే వీళ్ళు సర్క్యులేట్ చేసినా చేయకపోయినా కూడా ఈ ఫేక్ స్టోరీస్ వల్ల చిన్న చిన్న వాళ్ళు బలైపోయినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మనం కొన్న చాలా స్టాక్స్ పడతాయి, అన్ని స్టాక్స్ పెరగాలని రూల్ లేదు. కాకపోతే వేరియస్ రీజన్స్ అంటే మార్కెట్ రిలేటెడ్ రీజన్స్ వల్ల లేకపోతే ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల ఆర్ కంపెనీ టెంపరీ ప్రాబ్లమ్స్ వల్ల స్టాక్ ప్రైస్ పడ్డది అనుకోండి, దాట్స్ ఫైన్, ఎందుకంటే మనకి అది అండర్స్టాండబుల్. బట్ ఇక్కడ ఏంటంటే లేని నెంబర్లు లేని స్టోరీస్తోని చాలామంది చిన్న చిన్న వాళ్ళు అయితే బలైపోయారు. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే సీ ఫేక్ కంటెంట్ రియల్ కంటెంట్ దానికి తేడా మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం మార్కెట్లో సర్క్యులేట్ అయిన ఈ ఫేక్ ఇన్స్పిరేషన్ స్టోరీని పక్కన పెట్టి రియల్ కాఫీ డేలో ఏం జరుగుతుందో తెలుసుకున్నట్టయితే రీసెంట్గా NFRN నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ
ఈ కేఫ్ కాఫీ డేలోని 3,852 crore వర్త్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇల్లీగల్లీ వాళ్ళ సబ్సిడరీస్కి వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్కి ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక సర్క్యులర్ అయితే ఇష్యూ చేసింది. అండ్ సెబీ అయితే మాళవికా హెగ్డే గారిని ఒక లా ఫామ్ని అపాయింట్ చేసుకుని ఆ డబ్బుల్ని రికవర్ చేయమని కూడా ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది. సో మన రెగ్యులేటర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ బట్టి మనకు క్లియర్గా ఏం అర్థమవుతుంది, ఈ కంపెనీని టర్న్ అరౌండ్ చేయడం, లాభాల బాట పట్టించడం ఇవన్నీ పక్కన పెడితే కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ డబ్బుల్ని ఇల్లీగల్ గా మూవ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. సో ఈ వీడియోని మీ ముందుకు మళ్ళీ ఇప్పుడు తీసుకురావడానికి ఇంకొక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉన్నది. మళ్ళీ ఈ ఫేక్ మోటివేషనల్ కంటెంట్ ఏదైతే ఉన్నదో రీసెంట్ టైంలో మళ్ళీ మార్కెట్లో అయితే చాలా సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మేబీ మిగిలిపోయిన స్టేక్ని కూడా ఎవరైనా అమ్ముదామని ప్లాన్ చేస్తున్నారా ఏంటో మనకు తెలియదు, బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో అందు గురించి అని ఈ రియల్ కంటెంట్ని అయితే మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నించాం. అండ్ అలాగే ఈ రియల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ నష్టపోకుండా ఉండడానికి మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకున్నాం. సో దట్ ఇలాంటి కంటెంట్ మీకు బ్యాక్ టు బ్యాక్ తీసుకురావడానికి అయితే మేము ప్రయత్నిస్తాం. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఫ్రెష్ అండ్ రియల్ కంటెంట్ ఫాలో అవడానికి మన టాక్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే చాలామంది యాక్చువల్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ మేము అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నేను సాయికృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.